డబ్బు ఇవ్వలేదని కోపంతో కన్న తండ్రిని హతమార్చిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. దినకొండ మండలం కొచ్చర్లకోట గ్రామంలో గత నెల 31వ తేదీన జరిగిన అనుమానాస్పద హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో డబ్బు ఇవ్వలేదని తన తండ్రిని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. వాళ్ళు అసలు ఏదో చేద్దాం అనుకుంటారు, ఎక్కడో చంపుదాం అనుకుంటారు. యాక్చువల్గా దొనకొండ పోలీస్ స్టేషన్లో 31వ తారీఖున 31/5 మే నెలలో మధ్యాహ్నం పూట ఒక కొచ్చర్లకోట గ్రామం శివారులో ఒక మగ శవం పడి ఉంది. ఆ శవం మీద కారం చల్లి ఉంది. అది గుర్తు తెలియకపోవటం వల్ల అక్కడ లోకల్గా ఉన్న బీఆర్ఓ తోటి కంప్లైంట్ తీసుకొని 174 సిఆర్పిసి డెత్ కాజ్ నాట్ నోన్ అనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దొనకొండ ఎస్ఐ గారు పరిమోషన్ కేసు దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి యొక్క అడ్రస్ తెలుసుకున్నారు. తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అది మర్డర్ కేసుగా నిర్ధారణ అయింది. తర్వాత కుదిరిశేఖర్ శ్రీరామ్ గారు ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో చనిపోయిన వ్యక్తి పేరు మురహరి గురుబ్రహ్మం, తండ్రి నరసింహం, 59 సంవత్సరాలు, ఎస్సి మాల, కనిగిరి. యాక్చువల్గా హెచ్ఎంపాడు మండలం అయితే అతను ఆర్డబ్ల్యూసీఎస్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ చనిపోయిన మురహరి గురుబ్రహ్మానికి అతని భార్యకి పెళ్ళైన కొత్తలోనే అంటే ఈ చంపిన మురహరి సాయి కుమార్ అతని సొంత కుమారుడే. తన ఫ్రెండ్ అయిన బండి వెంకటేష్ అనే వాళ్ళతోటి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఇతన్ని చంపడం జరిగింది. నిమాలిన ఉద్దేశంలో ఉంది కానీ ఎక్కడ చంపాలి అనేది వాళ్ళకి అర్థం కాక కడిగిరిలో ఒక కారం ప్యాకెట్ కొనుక్కున్నారు, ఒక టవల్ కూడా దగ్గర పెట్టుకున్నారు. వచ్చి ఎన్ రోడ్డు మొత్తం వెళ్ళి మనకి దర్శి మండలం పక్క విలేజ్ అయింది. రాజంపల్లి కూడా వచ్చి అక్కడ నుంచి ఇక్కడ జనసంబంధం ఉందని మళ్ళీ ఆ కళాకట్టమంటే వెళ్ళి మేము దొనకొండ మండలం వెళ్ళి ఈ కొచ్చర్ల కోట దగ్గర ఏటుని ఆ మోటార్ సైకిల్ అక్కడ దించేసి వీళ్ళిద్దరు బంధువులు ఉన్నారు మాట్లాడొస్తామని చెప్పి తండ్రిని మోటార్ సైకిల్ ఎత్తుకొని ముందుకు పోయి ఒక ఎవరు లేని నిత్యాల ప్రదేశంలో వర్స్కట్స్లో టవల్ వేసి బిగించి చంపేశాడు. చంపేసి మళ్ళీ అతన్ని పడుకోబెట్టి అతని మీద కారం చల్లాడు. మొత్తం కారం చల్లాడు గాయాలు ఏమి కలపకుండా కోసం. తర్వాత ఏం తెలియనట్టుగా వచ్చి మోటార్ సైకిల్ ఎక్కేసి తన సొంత ఊరు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ దారిలో వీళ్ళు తండ్రి సెల్ ఫోన్ని ఆ టవల్ని సప్కా దగ్గర దాన్ని తగలబెట్టారు. సీతానాగవరం విలేజ్ దాటిన తర్వాత రెండింటిని తగలబెట్టి ఏటు మోటార్ సైకిల్ని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వీళ్ళిద్దరు పరారీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ లక్ష్యంగా పరిశీలిన తర్వాత తండ్రిని కావాలనే దురుద్దేశంతో ఈ ఆర్థిక లావాదేవీ విషయంలో చంపినట్టుగా నిర్ధారణ అయింది. ఈరోజు మురహరి సాయి కుమార్ హతుడి కుమారుడు బండి వెంకటేష్ వీళ్ళిద్దరు చెన్నారెడ్డిపల్లి గ్రామం వాళ్ళిద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తుంది. ఈ కేసులో చాలా వేగవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిల్ని కనుక్కున్నాను. నేను దొనకొండ ఎస్ఐ పనికుమార్, అలాగే మన కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన కుదిరిసీఏ గారు శ్రీరామ్ గారిని అభినందిస్తున్నాం. దీనిలో రివార్డ్ రోల్ కూడా వాళ్ళిద్దరి మీద ఎస్పీ గారికి రికమెండ్ చేసి పంపిస్తాం.